రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ను బీసీలకే కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం, భట్రాజుల సంఘం, దేవాంగ, గాండ్ల రజక సంఘాలు సంయుక్తంగా స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించాయి. ప్రొద్దుటూరులో 60% జనాభా బీసీలు ఉన్నారని, మొత్తం ఓటర్లు ఎక్కువ శాతం బీసీలు ఉన్నారని వారు పేర్కొన్నారు. బీసీ సంఘాల ప్రతినిధిగా ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీమాంధ్ర బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రజగోపాల్కు టికెట్ ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. బీసీలు అధికంగా ఉన్న ప్రొద్దుటూరులో బీసీ అభ్యర్థిగా చల్లా రజగోపాల్ను వారు బలపరుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు మద్దిలెట్టి నారాయణ, భట్రాజ సంఘం నాయకులు రామచంద్ర, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు సుబ్రహ్మణ్య ఆచారి, దేవాంగ సంఘం నాయకులు సుబ్బు, గాండ్ల సంఘం నాయకులు నల్లం జగదీష్, రజక సంఘం నాయకులు వెంకటరమణ, గౌడ సంఘం నాయకులు రామయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాలకులు కేవలం వాళ్ళ స్వార్థంతో ఈ బీసీలను, బీసీల యొక్క అనైక్యతను, అవగాహన రాహిత్యాన్ని, ఈ ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆసరగా తీసుకొని ఈ యొక్క బీసీలకు ఏదో సంక్షేమ పథకాల రూపంలో ఏదో కొన్ని రాయితీలు కల్పిస్తూ పరిపాలన గావిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధము, దుర్మార్గమైనటువంటి విషయము. కాబట్టి ఇప్పుడు బీసీలు కూడా చాలా వరకు అందరూ విద్యావంతులైనారు, చైతన్యవంతులైనారు, స్వతంత్రంగా మనం కూడా పాలకులు కావాలా అన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి చట్టసభలోకి ఈనాడు పోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా బీసీల పొద్దుటూరు నియోజకవర్గాల నుంచి బీసీలలో ఉన్నటువంటి అర్హుడైనటువంటి మన ఇప్పుడే విద్యావంతుడు, తర్వాత యంగ్ అండ్ ఎనర్జెటిక్ వ్యక్తి అయినటువంటి, తర్వాత ఓటు బ్యాంకు గల వ్యక్తి, సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి శ్రీ మన చల్లా రాజగోపాల్ గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బీసీలు తెలుగుదేశానికి వెన్నముకంలాగాని భావించేటువంటి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఈ చల్లా రాజగోపాల్ గారికి టికెట్ సీటు కేటాయించి వాళ్ళు బీసీ మండలం పొందుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.